శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆశ్రయింపదగిన నామము సాయంకాలం వేళ గుడారమును రాజును సైన్యములకు అధిపతి యెహోవాను దర్శించినట్లుగా తండ్రి, మీ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో మా దోషాలను మన్నించి మా అపరాధాలను క్షమించి మా పాపములను తుడిచివేసి వాటిని జ్ఞాపకం చేసుకొని సెలవించి ఏదైనా ఉన్నట్లుగా మీ గుడారంలో ముఖ దర్శనం చేసుకోవడానికి నాకు మాకు ఇచ్చిన ధైర్యమైన ప్రవేశాన్ని బట్టి వందనస్తున్నాం. ఇస్రాయేల్తో సహపూర్ణం కాదు వాగ్దాన నిబంధన పరిజనము పరదేశము నిరీక్ష లేని వారం లోకము దేవుడు లేని వారం ఇండి క్రీస్తులు దూరస్థులైన నీ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవ మమ్మల్ని తెలియనందుకే స్తోత్రాలు ఆయన కాచిన రక్షణ ద్వారా దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటే కాక ఇస్రాయేల్తో సహపూర్ణంగా వాగ్దాన నిబంధన ప్రజలుగా దేవుని సుత్తైన జనంగా రాజులైన యాజస్వంగా చేసుకున్న ఈ దయా సంకల్పాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సాయంకాల వేళ రాగానికి పేరుకొని కొందనాలు. దేవ మార్గ మధ్యలో వారు స్థానమైన పనికి ఏమైనా పని పెట్టుకుని ఇంకేతనే తొందరపాటు చేసిన పాటు కలిగి వారిని దయపాలించి సకాలం నడిపించి వారి భాగం వారు పొందువారుగా చేయను నిత్య నిబంధన ప్రోక్షణ రక్తాన్ని నా మీద మా మీద ఈ స్థలం మీద ఈ స్థలం చుట్టూ ప్రోక్షించుకుంటూ వస్తున్నాం. అందుకాదు చిక్క శక్తుల ప్రభావాన్ని యేసు నామంలో బంధిస్తున్నాం. ఈ క్రియలను కనికరించము. ఆదుకరం ఎన్నో పదవులు బలగింతలు అవలక్షణాలు కలిగిన వాడిని కనికరించము. రైతులు జ్ఞాపకం చేసుకున్నాము. శిరచాటును మరుగుపరచము. మనుషులు శరీరం మనుషుని మాటలు శరీరం యొక్క మాటలు నేను మేమనుకున్నట్టు మనుషుల శరీరాన్ని సంపూర్ణంగా మీ అదుపులో ఉంచుకున్నాము. మీరే మీ సింహాసనండి రెండు తెరవుల మధ్య నుండి కరుణాపేట మీద నుండి సింహాసనం నిబంధన మనసులను నిర్గమ కాని జరిగే రెండు ప్రకారంగా నేను అక్కడ కలుసుకొని ఇస్రాయల్ నిమిత్తం శాసన నిబంధన మనసును నేను నీతో మాట్లాడదని సెలవిచ్చిన మీ వాకును అనుసరించి మీ వాక్తం ఎత్తుపట్టుకుంటుగా మతీశ ఒక 10:20 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడే ఈ రాత్రి కలిసిన నాతో మాతో మాట్లాడేగాక సహాయం కొరకు ప్రార్థిస్తూ నిన్నోరు బాగుగా తీరుగుని దానికి నందరటి కీర్తన ప్రజలు సెలవించారు. నా మాట అక్కినటువంటిది కాదా, అది బండను బదులు చేసినటువంటిది కాదా అని రేమూడు 20:29 సెలవిచ్చిన వాకును అనుసరించి అగినటువంటి మాటలు బయలువెళ్ళినప్పుడు నాలుగు మాలను మస్తుడు కాల్చి వెళ్ళాక శుద్ధివంటి మాటలు ప్రభు ఈ సింహాసనం మీద చేస్తున్నప్పుడు అది నా యొక్క మా యొక్క మెడవంచరి తనని సరి చేయను కాక అట్లు సరి చేయబడి శుద్ధి చేయబడి వారి కానీ చంద్రమౌను నేను కనబరుచుకున్నాక అటు నన్ను సిరపరిస్థితి రావాల్సింది మనం చేస్తూ ఘనత మహిమా స్థుతి ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది మా రక్షకుడు వేసినామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె రూదు గ్రంథం 2వ అధ్యాయం బ్రతికిన వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానవితలు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితోనేను. మరియు నయోమి ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా చూసి తనకు కలిగిన పంట కోసం చూపించేవారు తన పని వారి యొక్క నిలకడగమని నాతో చెప్పినని. అప్పుడు నయోమి తన కోడలైన అభివృద్ధితో నా కుమారి అతని పనికత్తులతో కూడిన బయలుదేరచు వేరొక చేయలేని వారికి నీవు కనబడకపోవటం మంచిదని కాబట్టి ఎవరి కోత గోధుమ కోత ముగేవారు ఆ మీరు కొంచెం బోయలు పనికత్తులేదు నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించాను. తో విభాగం ద్వారా మనతో మాట్లాడేదా ముందు భాగంలో చూస్తే ఆ దినం ఆమె ఏరుకున్న పరిగే తూమిడి ఎవరిని రాయకూడదు ఉంది. తూమిడి అంటే 10 ఓమెరులు నిర్గమకాండం 16:16 ఒక మనిషిని భోజన పరిమితి అని రాయబడింది. 16:36 నిర్గమకాండంలో ఏ ఫాలో దశం భాగం రాయబడింది. తూమిడి అంటే అది ఇబ్రి భాషలో ఈఫా. ఈఫా అంటే 10 ఓమెరులు అంటే ఒక్కొక్క యాజకుని ప్రతిష్ఠించడానికి అయ్యే నైవేద్యానికి అయ్యే ఖర్చు 1 ఓమెరు. సో అంటే ఆ దినం ఆమె సంపాదించుకున్న భోజనం తనకు తన అత్తకు సరిపడగా ఇంకా 8 మందికి సరిపడే భోజనాన్ని ఆమె సిద్ధపరుచుకుంది. అలాగా ఆమె
ఎనిమిదినాలు ఏరింది ఎవరి కోత గోధుమ కోత ముగియే వరకు ఏరుకుంది రాయబడింది. ఎవరి కోత ముగియడానికి గోధుమ కోత ముగియడానికి మధ్యలో ఉన్న కాలం 50 దినాలు. ఎందుకంటే ఎవరి కోత ఏ దినం ఆరంభమవుతుంది? అల్లాడి స్మరణను లేవీకాండం 23:11 అల్లాడి స్మరణను ఎవరి కోతలో నుంచి ప్రథమ ఫలాన్ని తీసుకుని వస్తారు, అది విశ్రాంతి దినానికి మరుదినాన అంటే తీసుకుని వచ్చేది ఆదివారం నాడు. అది మొదటి పంటలో ప్రథమ ఫలం. ఈ మొదటి పంటలో ప్రథమ ఫలం తీసుకొచ్చిన తర్వాత లేవీకాండం 23:17 లెక్కకు తక్కువ కాకుండా 7 వారం లెక్కించి 7 విశ్రాంతి దినం మరుదినం అంటే 7 ఏళ్ళు 49 అంటే 7 విశ్రాంతి దినాలంటే 49వ దినం విశ్రాంతి దినం, మరుదినం అంటే తిరిగి విశ్రాంతి దినానికి మరుదినం ఆదివారమే. ఈ దినాన 2 రొట్టెలు ఈ పాలు అంటే తూములో 2:10 రాయబడి ఉంది. 2:10 కొత్త పంట అంటే అది గోధుమ పిండితో ఆ నైవేద్యాన్ని తీసుకుని రావాలని రాయబడి ఉంది. అక్కడ దానిలో పులి పెట్టి కాల్చాలని రాయబడి ఉంది. మొదటి తీసుకొచ్చిన అల్లాడించి పనిలో పులుపు లేదు కానీ పెంతెకొస్తు దినాన్ని తీసుకుని వచ్చిన నైవేద్యంలో పులుపు ఉంది. అంటే పెంత ఇప్పుడున్నది సంఘం, ఇది పెంతెకొస్తు దినం ఉన్న సంఘం ఇది. ఎందుకంటే నూతన నిబంధన సంఘం ఆవిర్భావం జరిగింది పెంతెకొస్తు దినాన. అపొస్తలుల కార్యాలు 2:1 పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. 16 దేశాల నుంచి వచ్చిన యూదు యూదా మత ప్రవేశులు యెరూషలేములో ఉన్నారు. దేనికోసం వచ్చారు? వాళ్ళు పెంతెకొస్తు పండుగకు వచ్చారు. ఆ పండుగకు వచ్చినప్పుడు బలమైన 2:2 అపొస్తలుల కార్యం అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలుగా అందరూ పరిశుద్ధాలతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి దిగి వచ్చిన దినం ఇది. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగొస్తే పెంతెకొస్తు దినాన 3,000 మంది పేతురు చెప్పిన సువార్త విని 3,000 మంది వాక్యం ద్వారా గుచ్చబడ్డారని రాయబడింది. అపొస్తలుల కార్యాలు 2:37 వారి మాట విని హృదయంలో పొడవబడిన వారై మీ మేము చేతుమని పేతురును కడమ అపొస్తలుని అడిగినప్పుడు పేతురుక ఏమనంట, మీరు నార్మల్స్ నిమిత్తము ప్రతివాడు బాప్తిసం పొంది పాపక్షమాన్ని ప్రతివాడు యేసుక్రీస్తునామని బాప్తిసం పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదరని పేతురు ఆనాడు వారికి సువార్త చెప్తే అదే రిచ్చిమిచ్చి 3,000 మంది చేర్చబడ్డారని రాయబడింది. గత వారం మనం ధ్యానించాము. అదే పెంతెకొస్తు దినాన ఇస్రాయేల్ సమాజంలో ఏం జరిగింది? ధర్మశాస్త్రం వచ్చింది. ఇస్రాయేల్ ఐగుప్తులోని దేవు బయటకు వచ్చిన 50 దినాన ధర్మశాస్త్రం వచ్చింది. దానికి ధర్మశాస్త్రం వచ్చిన దినాన 3,000 మంది చనిపోయారు. ఇక్కడ 3,000 మంది దేవుని యొక్క అనాది సంకల్పంలోనికి వచ్చారు. అదే పెంతెకొస్తు నూతన నిబంధన సంఘం యొక్క ఆవిర్భావం జరిగింది పెంతెకొస్తు పండుగ దినాన. కాబట్టి యేసు మాట చెప్పారు, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనస్సు పొందుడి. మత్తయి 3:3 అంటే యోహాను సువార్తలో కూడా 4:17 మా మత్తయి 4:17 యేసులో వారు సువార్తారము అపొస్తలుల బాప్తిస్మిచ్చి యోహాను యొక్క సువార్తారము దీనితో ప్రారంభించారు వాళ్ళు. ఏమిటది? పరలోక రాజ్యం సమీపించినది, మారు మనస్సు పొందుడి. పరలోక రాజ్యం అంటే రాజ్యం భూమి మీద ఉంది, దీని యొక్క ఆధిపత్యం పరలోకంలో ఉంది. కాబట్టి దీని పేరేమన్నారు? పరలోక రాజ్యము. పరలోక రాజ్యము అంటే భూమి మీద దేవుని సంఘము. ఈ సంఘం ఎంత సమీపంలో అంటే సమీపించిందని యేసు చెప్పాడు, బాప్తిస్మిచ్చి యోహాను చెప్పారు. ఎంత సమీపంలో ఉండగా చెప్పారు? ఎంత సమీపంలో అంటే యేసు సిలువ
పునరుద్ధాన తిరిగిలేచిన తర్వాత 40 దినాలు వారికి కలుగుపరచు తన తన సజీవుడిగా కనపరచుకొని అపొస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం మొదటి 5 వచనాల్లో రాయబడింది. అనేక ప్రమాణాలు చూపాడని రాయబడింది. తర్వాత చూస్తే ఆయన ఆ 40వ దినాన పరలోకానికి ఆరోహణం అయ్యాడు. 40వ దినాన ఆరోహణం అయిన తర్వాత 50వ దినాన పెంతెకొస్త పండుగ దినం వచ్చింది. ఆ దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆ దినం ఇంచుమించు 3000 మంది చేర్చబడేది. యేసు చెప్పిన 3.5 సంవత్సరాలకి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. నూతన సంఘం యొక్క ఆవిర్భావం జరిగింది. బాప్తిస్మిచ్ యోహాను చెప్పింది ఆ దినం గురించి, ప్రభు యేసుక్రీస్తు అని చెప్పింది ఆ దినం గురించి. పరలోక రాజ్యం అంటే భూమి మీద ఉన్న దేవుని సంఘం. ఇదే దానియేల్ ప్రవచనం. దానియేల్ 2:44 ఆ రాజుల కాలంలో పరలోకం ఉన్న దేవుడు ఒక రాజ్యం భూమి మీద స్థాపించడం, దానికి అన్నిటికీ నాశనం కలగదు, దాన్ని పొందిన వారికే కానీ మరి ఎవరికి చెందదు అని ముందుకు చెప్పిన రాజ్యం అనేది పగలగొట్టి నిర్మూలన చేయదు కానీ అది యుగయుగములు నిలుసు అని దానియేలు ప్రకటించాడు. సో ఇవన్నీ కూడా దేని గురించి మాట్లాడుతాయి, యశ్వ యొక్క ఆయన భూమి మీద స్థాపించబడబోయే రాజ్యాన్ని గురించే మాట్లాడుతున్నాయి. ఎవరికో దేని గురించి మాట్లాడుతుంది, గోధుమకో దేని గురించి మాట్లాడుతుంది, దాని గురించి మనం ధ్యానిస్తాం. ఇదేనా దానికంటే ముందు నయోమి రూతును అడిగింది, నేను నువ్వు ఎక్కడ పనిచేస్తేవి, ఎవరి ఎంత పనిచేసావు, నీ ఎందు లక్ష్యం వచ్చిన వాడు దీవించబడి కాకంటే ఎవరి ఎంత పనిచేస్తున్నా అతని పేరు బోయజు అని చెప్పింది. అప్పుడు ఏమేమంది 20 చచ్చిన వారికి బతికిన వారికి ఉపకారం చేయటం అన్న ఇతడు యహో వలన ఆశీర్వాదం ఉన్నదని గాక. ఎవరు ఆశీర్వాదం అంటే చచ్చినవాడికి ఏం ఆశీర్వాదం, చచ్చినవాడికి ఏం ఉపకారం ఉంటుందో చూద్దాం. బతికినోడికి ఏం ఉపకారం, బతికినోడికి ఆశ్రయం కావాలా, చచ్చినవాడికి ఇంటి పేరు నిలపాలా. రూత్ సంకల్పం ఏమిటి, దీని వెనుకున్న అంశం ఏంటి, రూత్ యొక్క ఇస్రాయేల్ సమాజంలోకి రావడం వెనక రూత్ యొక్క పాత్ర ఎందుకు వచ్చింది, ఆమె పది వారు ధ్యానించామని ఏంటంటే కాడి భుజం వేసుకోవాలి. కాడి భుజం వేసుకోవాలంటే అర్థం ఏంటి, బర్డెన్ అనేది షేర్ చేసుకోవాలి. ఆ బర్డెన్ అనేది ఎలాంటి బర్డెన్ రూత్ షేర్ చేసి తన భుజాన్ని వేసుకుందో ముందు 4 అధ్యాయాలకు వెళ్తే మన తేటకాలం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ బర్డెన్ ఏంటంటే వృద్ధురాలైన తన అత్తగారికి పోషించాల. 8 దినాలు ఏరుకుంది పరిగే, 50 దినాలు ఏరుకుంది. 50 దినాలు ఏరుకుంటే 50 దినానికి 10 ఓమెర్లు చొప్పున 50 దినానికి ఎన్ని ఓమెర్లు ఏరుకుని ఉంటుంది ఆమె, 500 ఓమెర్లు ఏరుకుంటుంది. అంటే ఎంతమంది భోజనం పెట్టగలను, 50 దినానికి 52 100 అంటే వాళ్ళిద్దరు భోజనం పరిగెత్తి 100 ఓమెర్లు తీసివేస్తే 50 దినాలు పరిగెత్తుకున్నాక 400 మందికి ఒకవేళ స్పెషల్ మీటింగ్ పెట్టుకుంటాము ఇంట్లో 400 మందికి భోజనం పెట్టగలదు. అవునండి, బోయస్ పొలంలోకి వచ్చినప్పుడు తినడానికి తిండి లేదు, కానీ బోయస్ పొలంలోకి వచ్చినాక ఆమె భౌతికమైన ఆశీర్వాదం కూడా మనకు కనపడుతుంది. దేవుడి ఇంట్లోకి వస్తే ఆత్మసంబంధం ఆశీర్వాదమే కాదు, భౌతికమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇస్తాడు అనే దానికి ఇదొక సాదృశ్యం. కాబట్టి ఇంకా నయం ఏముంది, ఆమెతో అతడు మనల్ని విడిపి అతడు మన సమీప బంధువుడు, మనల్ని విడిపించగల వారిలో ఒకడు. సమీప బంధువుడు అనే పదం సుమారు 14 సార్లు వాడబడింది ఈ పుస్తకంలో. సమీప బంధువుడి యొక్క పాత్ర ప్రాముఖ్యమైనది, ప్రత్యేకించి రూతు గ్రంథంలోనే కనపడదు. సమీప బంధువుడు లేక విమోచకుడు, విడిపించుటకు హక్కు గలవాడు లేకుంటే పగ తీర్చుకునేవాడు అని పర్యాయ పదాలు. సమీప బంధువుడు అంటే కిన్స్ మ్యాన్, గోయల్ అని హిబ్రూ లాంగ్వేజ్లో ఉంది. కిన్స్ మ్యాన్ అంటే సమీప బంధువుడు, రక్త సంబంధి. దానికి కొన్ని అతనికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అవేంటో తర్వాత భాగంలోకి వెళ్ళినప్పుడు మనం ధ్యానిస్తాం. ఇప్పుడు నయం రూత్ ఎప్పుడైతే చెప్పిందో ఇప్పుడు గుర్తొచ్చాడు నయంకి, మనకి సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, మనం విడిపించగల వారిని ఒకడంటే విడిపించాలి హక్కుదారు కొంతమంది ఉన్నారన్న సంగతి ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది ఎవరికి, నయంకి.
అతను మనం విడిపించగల వారిలో ఒకడు అంది. తర్వాత ఏముంది, జాగ్రత్త గమనించండి, ఋతు అంది కదా, మోయాబురం ఋతు అంతేకాదు అతను చూచి తన కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనివారి ఎంత నిలకడగా ఉండమని నాతో చెప్పాను. అప్పుడు అంది నయోమి, తన కోడలైన ఋతు నా కుమారి, అతని పరికత్తులతో కూడిన బయలుదేరుచు వేరొక చేయలేని వారికి నీవు కనపడకపోవటం మంచిది. ఎందుకంటే బోయాజ్ పొలం పక్కనే బెత్లెహేము, టోపోగ్రఫికల్గా బెత్లెహేములో దాని పక్కనే గొల్లలకి గాబ్రియల్ ఇదంతా ప్రత్యక్షమై యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతం తెలిపిన పొలం కూడా దాని పక్కనే ఉంది. ఎక్కడ? బెత్లెహేములో. బెత్లెహేములోనే కదా గొర్రెల కాపుర్లకి యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతం తెలపబడింది. పక్కనే గొర్రెల కాపుర్ల పొలం కూడా ఉంది, దాని ఆకున్నది బోయేసు పొలం. ఇప్పుడు బోయేసు పొలం దేని గుర్తు? ఇక్కడ మాట రాయబడి ఉంది 23 వచ్చిన లాస్ట్ పార్ట్లో, ఆమె ఏడు కొరచు బోయేసు పనికత్తరి వద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించారు. బోయేసు పనికత్తరి వద్ద నిలకడగా ఉంది, అత్త ఇంట నివసించారు. బోయేసు పొలం దేనికి సంకేతము? అత్త ఇల్లు దేనికి సంకేతం? బోయేసు పొలం సార్వత్రిక సంఘం అయితే అత్త ఇల్లు వచ్చేసి, నయోమిల్లు వచ్చేసి స్థానిక సంఘం. ఒక విశ్వాసి నువ్వు సార్వత్రిక సంఘం యొక్క దక్షిణ ఉండాలా, అదే సమయంలో స్థానిక సంఘం యొక్క అదుపులో ఉండాలా. అందుకే ఆ మాట రాయబడింది. ఎక్కడుంది స్థానిక సంఘం అంటే చాలామంది ఏం చేస్తారు, మన సంఘంలో వాళ్ళకి వచ్చింది ఈ జబ్బు, కొత్త జబ్బు, ఎక్కడికెక్కడికో పోతున్నారు. ఏమో ఇక్కడ ఏం తగ్గిపోయిందని పోతున్నారు? మీరు ఏం తగ్గిపోయిందని పోతున్నారు? యావరోస్తులు చాలామంది పోతున్నారు. క్యారిస్మాటిక్ మీటింగ్స్ అవి ఎప్పటికీ నీకు మేలు కలిగించవు. కొన్ని చోట్ల జంటలు జంటలు బాయ్ ఫ్రెండ్స్ వేసుకుని పోతారు, గర్ల్ ఫ్రెండ్స్ వేసుకుని పోతున్నారు. కొన్ని సంఘాలు ఉన్నాయి, పేర్లు చెప్పను నేను, అది తెలుసు, అందుకు తెలిసిన సత్యాలు. దేవుని సంఘం అనేది పవిత్రతకి పరిశుద్ధతకి పెద్ద పీట వేసాడు బోయేజ్ అన్నాడు. దేవుడు అన్నాడు అన్నమాట, నేను ముట్టకూడదు అని యవనస్తులకు ఆజ్ఞాపించాను బోయేజ్ చెప్పాడు. అటు ఉద్దేశం ఏంటి? బోయేజ్ పొలంలో పరిశుద్ధత గురించే మాట్లాడాడు బోయేజ్. దాహం అయినప్పుడు కొండ మీద పోయి పరివారం చేతి నీళ్లే తాగమన్నాడు. నీ అందరికి బొక్కినేసుకుని చేతుకోవద్దన్నాడు. పరివాళ్ళు వాళ్ళ అనుభవంలో చేతికొస్తారు, తాగమన్నాడు. ఈ దినాల్లో జనాలకి ఏంటంటే, మాకు వచ్చేసింది బైబిల్ ఫుల్గా నేర్చుకున్నాం, మేమే చేతులు తోడుకోగలం తాగలం అంటున్నారు జనం. కానీ బోయేసు చెప్పిన మాట ఏంటి? వారి చేతికి పోస్తారు, వారి చేతి కుండలో నుంచి చేతి పోసి నీళ్ళే తాగమన్నాడు ఆయన. ఇది బోయేసు బోధ, అపోస్తలు బోధ. నువ్వు వెళ్ళిన చోట అపోస్తలు బోధ ఉంటే వెళ్ళు, నువ్వు వెళ్ళిన చోట సహవాసం ఉంటే వెళ్ళు, నువ్వు వెళ్ళిన సంఘంలో ప్రార్థన ఉంటే వెళ్ళు, నువ్వు వెళ్ళే సంఘంలో ప్రభు బలం ఉంటే వెళ్ళు, రొట్టె విక్స్ అనేది ఉంటే వెళ్ళు. ఇది ఆది కాలం అరణ్యంలో ఉన్న సంఘంలో ఉంది, దేవుడు తన స్వరక్తం సంపాదించిన కొత్త నిబంధన సంఘంలో ఉంది, ఇది బోయేజ్ పొలంలో కూడా ఉంది. దేవుడు తెచ్చింది కొత్తగా తెచ్చింది ఎక్కడా లేదు. అందుకే అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీ 11:23 వచనంలో, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని అంటే అర్థం ఏంటి? ప్రభు వల్ల వచ్చిన దర్శనము అపొస్తలుడైన పౌలు పొరిలో అంటే ఆయన మైండ్లోకి వచ్చిన తలపు కాదు, అది ప్రభు ఆయన బయలుపరిచాడట. అది తీసుకొచ్చి సంఘంలో దాన్ని ఆయన సంఘానికి అప్పగించాడు. నేను మీకు అప్పగించే దాన్ని ప్రభు వల్ల పొందితిని అన్నాడు. ఇట్స్ ఎ రెవల్యూషన్, అదొక దర్శనం, ప్రభు వల్ల వచ్చిన దర్శనం. ప్రత్యక్ష గుడారాలు ఏమున్నాయి? సన్నిధి రొట్టెల బలం ఉందా లేదా? ఉందా లేదా? దేని గుర్తు అది? సన్నిధి రొట్టెల బలం దేని గుర్తు? భోజనమే కదా, ఆహారమే కదా. ఇస్రాయేల్ 12 గోత్రాలను తెలిపే, ఇస్రాయేల్ 12 గోత్రాలు దేవుని సన్నిధి జ్ఞాపకం చేయబడటానికి 12 రొట్టెలు రెండు వరుసలుగా ఆరేసి చొప్పున రెండు వరుసలుగా పెట్టబడ్డాయి. దాని మీద ద్రాక్షారస పాత్ర కూడా ఉంది. ప్రత్యక్ష గుడారంలో అడ్డతెరకి అంటే అది పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డతెర ఉంది. అడ్డతెర ముందు ఏముంది?
బంగారు గోల్డెన్ ఆల్టర్ బంగారు దూప వేదిక ఉంది. దూప వేదిక మీద ఏం చేస్తారు? యాజకుడు దూపం వేస్తాడు. దూపం దేని గుర్తు? ప్రార్థన. ప్రత్యక్ష గుడారంలో యాజకుడు, యాజి అంటే యజ్ఞం చేసేవాడి, యాజి అంటారు, యాగం చేసేవాడి, యజ్ఞం చేసేవాడి, బలి అర్పించేవాడి, ఆరాధించేవాడి యాజకుడు అంటారు. యాజకుడు ప్రత్యక్ష గుడారంలో రోజు ఎందుకు వెళ్తారు? దేవుడిని ఆరాధించడానికి వెళ్తారు. ఆవరణ లేదు, బలిపీఠం ఉంది. బలిపీఠం దేని గుర్తు? బలిపీఠం దేని గురించి మాట్లాడుతుంది? దేవుడితో సమాధాన పట్టు గురించి మాట్లాడుతుంది. దేవుడితో రోజు సమాధాన పడాల. దేవుడితో ఎందుకంటే మన లోకంలో ఉన్నాం, మురికి లోకంలో ఉన్నాం. మురికి ఏ విధంగా మురికి పడతాడు? మన ప్రమేయం ఉండక్కర్లా, మనం వేసుకోనక్కర్లా, మనం పోతూ ఉంటాం, మన ప్రమేయం లేకుండా మురికి పడుతుంది. ఆ మురికి ఎట్లా వదిలించుకోవాలి? అందుకే గంగాళం పెట్టారు అక్కడ. తిరగమకాండం 30:17-18 వచ్చిన తిరగమకాండం మరియు యెహోవా మోషేతో ఇట్లా కడుక్కుంటే నీవు ఇతడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటలు చేసి ప్రత్యక్ష గుడారములకు బలిపీఠములకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోను అతని కుమారులు తమ చేతులను కాళ్ళను కడుక్కొని వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపం అర్పించటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావబడినట్లు నీళ్లతో కడుక్కొని వెళ్ళాం. ఎవరాయబడింది ఇక్కడ? ఎవరిని? గంగాళం దేని పెట్టారు? ఆ మాట రెండు మాటలు రాసి పెట్టాడు. ఆ నీళ్లతో 19 ఉంది. అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. ఎవరిని కడుక్కోవాలి? అహరోను కడుక్కోవాలి, అతని కుమారులు కడుక్కోవాలి. అంటే అహరోను తండ్రి, అతని కుమారులు. అహరోను ప్రధాన యాజకుడు, ఇతరులు వారి కుమారులు యాజకులు. అంటే పెద్దోళ్ళు కడుక్కోవాలి, చిన్నోళ్ళు కడుక్కోవాలి, తండ్రులు కడుక్కోవాలి, పిల్లలు కడుక్కోవాలి. కడటం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఏమేమి కడగాల? చేతులు కడుక్కోవాలా, కాళ్ళు కడుక్కోవాలి. చేతులు దేని గురించి మాట్లాడుతున్నాయి? మన క్రియలు, మన చేతుల గురించి మాట్లాడుతుంది. చేతులు కడుక్కోవాలా? రెండోది కాళ్ళు. కాళ్ళు అంటే నడక. నడకను కడుక్కోవాలి, చేతులను కడుక్కోవాలి. ఎప్పుడు కడుక్కోవాలా? యెహోవా ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించినప్పుడు తాము చావకుండినట్లు యెహోవాకు సేవ చేసి హోమము ధూపము. హోమం అంటే ఆరాధన, ధూపం అంటే ప్రార్థన. కాబట్టి దేవుడిని ప్రార్థించడానికి వెళ్ళేటప్పుడు కడుక్కోవాలి, దేవుడిని ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు కడుక్కోవాలి. ఏమి కడుక్కోవాలి? కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. రోజు చేయాల్సిన పని ఇది. సో కాబట్టి ఈ అంశం గనక నువ్వు వెళ్ళే సంఘంలో ఉంటే అక్కడ వెళ్ళచ్చు. నువ్వు వెళ్ళే సంఘంలో లేవా? వెళ్ళకూడదు. చాలా సంఘాల్లో ఒక వర్తమానం చెప్తారు, మీరు తెచ్చిన సంద డబ్బాలో ఏమన్నారు పొమ్మంటారు, అయిపోయింది అక్కడికి. ఆ పూటకి ఆరాధన అయిపోయింది. మళ్ళీ గంటకు ఒక్కొక్క బ్యాచ్ వస్తుంది. మళ్ళీ ఆ బ్యాచ్కు వచ్చిన వాక్యం చెప్తాడు, ఆయనే చెప్తాడు. వాళ్ళు వచ్చిన బ్యాచ్ వింటారు, ఒక గంట తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడే కనపడుతుంది మనకి ప్రభు వాళ్ళ గురించి వివరణ లేదు, ఆరాధన గురించి వివరణ లేదు. ఆరాధన దేని గురించి మాట్లాడుతుంది? ఆరాధన ఎప్పుడు ఆరాధించింది? రోజు ఏమి తెలిసి పరదేశమైన నాయందు లక్ష్యం ఉంచినట్టు నీకు కటాక్షము కలిగాను. ఎప్పుడు వచ్చింది ఆరాధనకి? ఆరాధన రూతులకి, రూతుకి బోయాజ్ పలికిన మాటలను బట్టి రూతులో ఆరాధన హృదయం నుంచి ఉప్పొంగి వచ్చింది బయటికి. దేవుని వాక్యం నిన్ను నన్ను దర్శించినప్పుడు ఆరాధన అనేది దాని అంతా అదే హృదయం నుంచి బయటకు వస్తుంది. కాబట్టి మనం వెళ్ళే స్థలంలో ఆరాధన ఉండాలా, వాగ్దానాలు ఉండాలా, అపోస్తల బోధ ఉండాలా, సహవాసం ఉండాలా, రొట్టె విసురు ఉండాలా, ప్రార్థన ఉండాలా. ఇది సార్వత్రిక సంఘం. ఇదే క్రమం నువ్వు వెళ్ళే స్థానిక సంఘంలో కూడా ఉండాలా. కాబట్టి నయోమిలేమో స్థానిక సంఘం అత్త ఇల్లు. అత్త ఇల్లు అంటే అర్థం ఏంటి? స్థానిక సంఘం యొక్క అదుపు. ఈ దినాల్లో ఎక్కడికి పోతున్నావు కూడా మనం చెప్పం. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పవు. సంస్థలు ఏం చేశారట? తల్లిదండ్రులు తీసుకుపోతున్నాడు ఫిలిస్తీన్ దేశానికి అమ్మాయిని చూపించడానికి కదా. ఆ భార్యని
తీసుకురావడానికి పోతా ఉన్నాడు. అంటే పెళ్లి చేసుకున్నాడు, చేసుకోవడానికి అమ్మాయిని చూస్తే తీసుకుని వెళ్తున్నాడు. వెళ్తా ఉండగా కొదమసింహం తిమ్మల తోటల దగ్గరికి వచ్చినప్పుడు కొదమసింహం బొబ్బరిస్తూ వచ్చిందట, మేకపిల్ల చీసినట్టు చీల్చేశాడట. 14 ఆలోచన ఉంది అతడు, న్యాయమూర్తి 14 అతడు తాను చేసినది తన తండ్రితోనైనాను తల్లితోనైనాను చెప్పలేదు అని రాయబడి ఉంది. తర్వాత కొన్ని దినాల తర్వాత తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు, భార్య దగ్గరికి వెళ్తున్నాడు, తల్లిదండ్రులు తీసుకునే పోతున్నాడు. అదే స్థలం తిమ్మల ద్రాక్ష తోటల దగ్గరికే వచ్చాడు. వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను పోయి అంటున్నాడు. ఇంతకుముందు చెప్పి సింహం కళేవరం ఎలా ఉందో చూశాడట. చూస్తే ఏమంటే కళేవరం ఏముంది, తేనె తుట్టే ఉంది. ఆ తేనెని తీసి ఆ కళేవరంలోంచి తేనె తీసుకొని తన తింటూ తల్లిదండ్రులు కూడా తెచ్చి ఇచ్చాడట. ఎనిమిదోషంలో ఉంది, తాను తీసినది తన తండ్రితోనైనా తల్లితోనైనా చెప్పలేదని రాయబడి ఉంది. చేసింది చెప్పలే, తీసింది చెప్పలే. ఇది నాలో విశ్వాసులు స్థానిక సంఘంలో ఉంటూనే వాళ్ళు ఎక్కడికి పోతారో చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారు, బాధ్యత గల సహోదరులే, బాధ్యత గల వాళ్ళే ఏం చేస్తున్నారో చెప్పరు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పాలి, ఏం చేస్తున్నావో చెప్పాలా. స్థానిక సంఘం అదుపులో ఉండేదే మరి, అదే డిసిప్లిన్ అంటే. డిసిప్లిన్ అంటే ఏంటండి, తెలుగులో ఏముంటుందండి, క్రమం కదా. చెప్పకపోవడం ఏమంటాం, చెప్పకపోవడం అంటే ఇండిసిప్లిన్. ఇండిసిప్లిన్ తెలుగులో ఏమంటాం, అక్రమం. ఎస్ ప్రభు అన్నాడు, అక్రమం చేయవాలరా నాయతురండి చూడండి. మీరెవరు, నేను ఎరగను అన్నాడు. ఎవరన్నది అక్రమం చేసుకోవాలి. కాబట్టి స్థానిక సంఘం యొక్క అదుపులో ఉంటేనే సార్వత్రిక సంఘం యొక్క అదుపులో ఉన్నట్లు లెక్క. కాబట్టి అక్కడ ఏమన్నాయబడింది, ఎవరి కొరత, గోధుమల కొరత ముగి వరకు బోయేజ పొలంలో ఏరుకొనుచు తన అత్త ఇంట నివసించాను. ఇంకెవరు రాయబడింది, బోయేజ పనికత్తుల యొక్క నిలకడగా ఉండి. అంటే బోయేజ చెప్పిన మాట ఏందా, తను ఇష్టాస్వప్నం చేసిందా. ఏమిటండి ఆ మాట, బోయేజ అన్నాడు ఇచ్చటనే నా పరికత్తుల యొక్క నిలకడగా ఉండుము అన్నాడు. కాబట్టి నిలకడగా ఉందా లేదా, అమ్మే నిలకడగా ఉంది. దేవుని ప్రజలకి దినాలు చెప్పలత్వం వచ్చింది, చెప్పలత్వం మంచిది కాదు. చెప్పలత్వం మనుషులు పాడు చేస్తుంది, అందుకే నిలకడగా ఉండమన్నాడు బోయేజ. నువ్వే పొలంలోకి వచ్చావో, నువ్వు వచ్చిన పొలంలో ఈ కార్యక్రమాలు ఉన్నాయా, ఇదే ఆపరేటింగ్ సిస్టమ్. ఒక సంఘాన్ని ఆపరేట్ చేసేది ఇదే సిస్టమ్. ఇది ఆది సంఘంలో ఉంది, అరణ్యంలో ఉన్న సంఘంలో ఉంది, కొత్త నిబంధన సంఘంలో ఉంది, బోయేజ్ పొలంలో ఉంది. సో కాబట్టి ఇది ఎప్పుడు వరకు కంటిన్యూ అవ్వాలా, గోధుమల కోత పూర్తయ్యే వరకు. ఎందుకంటే గోధుమల కోత పూర్తయినాక 3 మొదటి వచ్చిన కళంలోకి వెళ్ళింది. కళ దేని గురించి మాట్లాడుతుంది, కళం మధ్యాకాశం గురించి మాట్లాడుతుంది. గోధుమల కోత, ఎవరి కోత, ఈ 2 కోతల గురించి ధ్యానిద్దాం. ఎవరి కోత దేని గుర్తు, మత్తయి 13:39 వచనం, కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. దేని గురించి చెప్పాడు యేసు ప్రభువు. 2 24:13 నుండి, పరలోక రాజ్యం ఒక మనుషుడు తీసుకొని తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది అని రాయబడింది. 10 నిద్రించుండగా శత్రువు వచ్చి గోధుమ మధ్య గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడాను. ఈ మాటలు ఉన్నాయి కదా, పరలోక రాజ్యం దేవుని సంఘాన్ని దేంతో పోలి చేయడం ప్రభువారు. ఒక మనుషుడు తీసుకొని పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుడు పోలింది అని రాయబడింది. ఒక మనుషుడు పొలాలతో పోల్చాడు, ఆ పొలంలో ఏమి విత్తాడంటే ఆయన మంచి విత్తనాలు ఇచ్చాడు, విత్తాడు. మంచి విత్తనాలు ఎవరంటే 37 ఉన్నాయి. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, అంటే గోధుమలు రాజ్య సంబంధులు, వాటిని విత్తినవాడు మనుష్య కుమారుడు అని రాయబడింది. గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది అని రాయబడింది.
కోత యుగ సమాప్తి. దయచేసి గమనించండి, కోత దేని గురించి మాట్లాడుతుంది? యుగ సమాప్తి గురించి మాట్లాడుతుంది. ఏ సందర్భంలో చెప్పాడు యేసుప్రభు వారు? ఈ ఏడు ఉపమానం ఉన్నాయి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. ఇది రెండవ ఉపమానం. మొదటిదేమో విత్తు వాడేసిన విత్తనాలు, రెండోది గోధుమలు, గొరుగులు. మంచి విత్తనాలు విత్తి పనివాళ్ళకి అప్పచెప్పిపోయాడు యజమానుడు. పనివాళ్ళు ఏం చేస్తారట? ఏం చేయాలి పనివాళ్ళు? పనివాళ్ళు నిద్రించుండగా రాయబడింది. పనివాడు చేసిన పని రెండు పనులు చేయాలా? ఒకటి కాపలా గాయాలా, రెండోది సేద్యం చేయాలా. కలుపు మొక్కలు పెరగకుండా చూడాలా, అది సేద్యం. సమయానికి నీరు పెట్టాలా, సేద్యం. ఆ పొలంలోకి వేరే అనాథరైజ్డ్ పర్సన్, దానికి ఏ విధమైన సంబంధం లేని వ్యక్తి రాకుండా చూడటం అతని బాధ్యతే. ఆధార్కి ఇచ్చిన బాధ్యత ఇదే. దానికి కాల్చుటకును చేర్చపరచటకును ఏరియల్లో ఉంచాడు రాయబడి దాదాము. అది కారణం రెండవ అధ్యాయంలో అదనకి రెండు పనులు ఇచ్చాడు. సేద్యం చేయాలా, కాపలా గాయాలా. వాచ్మెన్ వాచ్ అండ్ వాచ్ ఉంది, కల్టివేషన్, రెండు పనులు చేయాలి. ఆదాం కాపలా గాయాల్సినాడు. కాపలా గాయకపోతే ఏం జరుగుతుంది? ఒక పెద్ద కంపెనీ ఉందండి, బిహెచ్ఎల్ కంపెనీ ఉంది, కొన్ని లక్షల కోట్ల ఆస్తి ఉంది. అది ఉదయం 10 గంటలకు అందరు ఆఫీసర్స్ వస్తారు, ఎగ్జిక్యూటివ్స్ అందరు వస్తారు. 3 షిఫ్ట్లో డ్యూటీలు జరుగుతాయి, వర్కర్స్ డ్యూటీలు చేస్తుంటారు, షిఫ్ట్లు జరుగుతాయి. మేనేజ్మెంట్ అంతా కూడా మధ్యాహ్నం ఉదయం 9 గంటలకు వస్తారు, లేదా 8 గంటలకు వస్తారు, సాయంత్రం 6 గంటలు కానీ అందరూ వెళ్ళిపోతారు. కానీ 24 గంటలు కాపలు కాస్తుంటాడు ఒకడే. ఎవరు? వాచ్ అండ్ వాడు. లక్షల కోట్ల రూపాయలు ఆస్తికి దానికి ఎండీ ఉంటాడు, చైర్మన్ ఉంటాడు, సిఎండి అంటే చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు. అంటే వీళ్ళందరూ సీఈఓ అంటే టాప్ ఎండ్ ఆఫీసర్స్ అందరూ అక్కడే ఉంటారు, హై ఎండ్ ఆఫీసర్స్ అందరూ అక్కడే ఉంటారు. కానీ వీళ్ళందరూ ఇళ్ళకెళ్ళిపోతారు, కానీ ఒక్కడు మాత్రం ఈ ఎసెట్ అంతటి కాపాడుతూ 24 అవర్స్ కాపలా కాస్తాడు. ఎవరు అతడు? వాచ్ అండ్ వాడు. ఒకవేళ కనుక వాడు ఫెయిల్ అయ్యాడనుకోండి, వాడి డ్యూటీలో అనాథరైజ్డ్ ఇంట్రూజన్ అనేది జరుగుతుంది. అంటే టు ప్రివెంట్ అనాథరైజ్డ్ ఇంట్రూజన్, వాచ్ అండ్ వాడు అంటే ఏర్పాటు చేయబడింది, ఆ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయబడింది. కాబట్టి తోటలో కూడా అనాథరైజ్డ్ పర్సన్ ఎంటర్ కాకుండా దేవుడు ఎవరిని పెట్టాడు? ఆదామే పెట్టాడు. కానీ కాపలా గాయటం ఏం చేసాడట? కాపలవాడు అపనమ్మకస్తు అయ్యాడు. కాబట్టి మూడోవాడు వచ్చాడు ఆ తోటలోకి. అది దేవుని సంఘమైనా, సొంత ఇల్లైనా, ఏదైనా అంతే, మనం నమ్మకంగా ఉండకపోతే థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతాడు. థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే తెచ్చేది గలిమి లేని అందరు గొడవే, కలవరమే. కాపల వాళ్ళకి బాగా పీచిపోయాడంట యజమానుడు. ఇలా ఒక శత్రువు వచ్చేసాడు, గోధుమ మధ్య గురుగులు విత్తిపోయాడంట. విత్తిపోతే ఏమైంది? మొలకలు పెరిగి కింద పట్టినప్పుడు గురుగులు కూడా పడింది రాయబడింది. అంటే మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు అంటే ఎప్పుడు వస్తుంది ఆ మాట? పెరుగులు వచ్చాయి, విత్తనాలు వేశారు, అవి మొలిచాయి, ఇవి మొలిచాయి, పెరుగులు వచ్చాయి, చిన్న చిన్న మొక్కలు వచ్చాయి, నో డిఫరెన్స్. పెరిగాయి, ఆకులు వచ్చాయి, చెట్టు పెరుగుతూ ఉంది, నో డిఫరెన్స్. ఇంకా చెట్లు ఇంకా పెరుగుతూ ఉన్నాయి, కొమ్మలు వస్తున్నాయి, అవి ఒకలాగా ఉన్నాయి, ఇవి ఒకలాగా ఉన్నాయి, డిఫరెన్స్ లేదు. తర్వాత పూత వచ్చింది, పూతలో కూడా ఏమి తేడా కనపడలే, కాయలు వచ్చాయి, నో డిఫరెన్స్. కానీ గింజ పట్టినప్పుడు అంటే ఈ మధ్యలో ఏం జరిగింది? గింజ ఎప్పుడు పడుతుంది? ఇక అది సేద్యం ఆఖరి టైం. అది గింజ పెట్టినప్పుడు అట ఎవరు తెలివిగల ఆయన వేసాడట, కాయ చీల్చాడట. చీల్స్తే ఉంది, గురుగులు కూడా ఆగిపోయాను అందమాట. గురువులు ఎప్పుడు? గురువులకి గోధుమకి తేడా ఏంటి? గోధుమ గింజకి మధ్యలో చీలిక ఉంటుంది, గురుగుల గింజకి చీలిక ఉంటుంది. ఇది ఒకటే తేడా, రంగు రూపు ఒకటే. గోధుమ గింజకి మధ్యలో చీలిక ఉంటుంది, గురుగుల గింజకి చీలిక ఉండదు. అది ఒక్కటే తేడా. చీలిక దేని గురించి మాట్లాడుతుంది? సపరేషన్, ప్రత్యేకత. అంటే ఇప్పుడు దాకా రెండు కలిసి అదే పొలంలో పెరిగాయి. అంటే అర్థమేంటి? ఇది వీడు ప్రయత్నాలు అంటున్నాడు, వాడు ప్రయత్నాలు అంటున్నాడు, ఎవడెవడో తెలియదు. వీడు సంచి తగిలించున్నాడు, వాడు సంచి తగిలించున్నాడు, వీడు తెల్లగొట్టలేస్తున్నాడు, వాడు తెల్లగొట్టలేస్తున్నాడు, ఎవడెవడో తెలియదు. ఇద్దరు ఒక తోటలో పెరుగుతారు,
చెప్పండి వస్తా కదా ఇద్దరు ఒక పొలంలో పెరుగుతారు అందరు ప్రయత్నాలు అంటారు అందరి చేతిలో పరిశుద్ధ గ్రంథమే ఉంది అందరూ సరిగ్గా గెలుచుకున్నారు బాధలు అన్ని బాధలు ఉన్నాయి కానీ ఎప్పుడు దొరికారు వీళ్ళు ఎండ్ ఆఫ్ ది కల్టివేషన్ కోత వచ్చింది గింజలు పట్టినాయి గింజలు పట్టి అంటే గింజ పట్టిన వాళ్ళని ముదిరిపోవాలి గింజ కోత కాలం వచ్చినప్పుడు గింజలు అప్పుడు అసలైన గింజ ఏంటో స్వచ్ఛమైన గింజ అప్పుడు దొరికారు అప్పుడు వీళ్ళు పోయి పనుడు అంటాడు అయ్యా 28 వచ్చిందో 27 వచ్చిందో నువ్వు మంచి విత్తనాలు ఇచ్చావు కదా పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మాట అడగాల్సింది యజమానుడు ఈ మాట అడగాల్సింది యజమానుడు చాలు తెలివంటిది యజమాని ముందే అడ్డం పెడతారు వీళ్ళు నువ్వు ఇచ్చిన విత్తనాలే తెచ్చిన విత్తనాలు కల్తీ విత్తనాలు ఉన్నాయి కాబట్టి గురువులు వచ్చినాయని అర్థం వచ్చేట్టుగా మాట అంటే మేము రికార్డ్స్ అయిన వాళ్ళమే మేము నమ్మకమే తోట కాపలు కాస్తాము మూడో రావడానికి అవకాశం లేదు నువ్వు తెచ్చిన గింజలే డగ్గిన గింజలు అన్నారు కానీ యజమాని మంచోడు కాబట్టి ఏం మాట్లాడలే ఏమన్నాడు ఇది శత్రువు చేసిన పని మరి అంటే వీళ్ళు వేసి కౌంటర్ వేసారు ఏం చేస్తా ఏం వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా మనం చేసే పని అదే ఏం చేస్తాం మనకి ఇష్టం లేనంత పెరికేస్తాం యజమాని అన్నాడు ఏదైంది వచ్చిన వద్దు కోతకాలం వరకు రెండింటి వేగనేయండి కోతకాలం వచ్చినప్పుడు నా పనివాడితో చెప్తా వాళ్ళు ఏం చేస్తారంట గోధుమ కొట్లోకి తీసుకెళ్తారు గురుగులు ఏం చేస్తారు ఆగని అగ్నితో కాల్చి వేస్తారు జాగ్రత్త ఏ గుంపులో ఉన్నావో కాబట్టి కోత దేని గురించి మాట్లాడుతుంది సపరేషన్ కోత దేని గురించి మాట్లాడుతుంది ఎండ్ ఆఫ్ ది ఏజ్ యుగ సమాప్తి ఇప్పుడు దాని గురించే మనం ధ్యానిస్తాం కొన్ని విషయాలు యుగ సమాప్తిలో ఏం జరగబోతుంది గోధుమల ఎవరి కోత దేనికి సంకేతం ఉంది ఎందుకంటే రండి అపోస్తలుడైన పౌలు చాలా విపులంగా రాశాడు ఈ మాట గురించి అపోస్తలుడు మొదటి కొరింత పత్రిక 15:20 వచనం ఇప్పుడైతే క్రీస్తు మృతుల నుండి ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు అంటే మొట్టమొదటి ఇశ్రాయేలు దేవుడిని తీసుకువచ్చేదేంటి అల్లాడించు పన అల్లాడించు పన 23 లేవి కాండం 11 వచనం ఉంది అల్లాడించు పన ఏ దినం తీసుకొస్తారు అది వారి నాడే తెస్తారు అది భూమి నుంచి వచ్చిన మొదటి పంటలో మొదటి భాగము మొదటి పంట ఏ పంట ఇది ఎవరి పంట ఎవరి పంటలు పన ఏంటి ఈ అల్లాడించు పన దేవుని సన్నిధిలో అల్లాడించాలా ఎందుకంటే యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు దానిని యెహోవా సన్నిధి అల్లాడించాలని రాయబడింది లేవికాండం 23:11 అది ఏ రోజు తీసుకొస్తారు అది తీసుకొచ్చేది ఆదివారం నాడే విశ్రాంతి దినమునకు మరో దినమును దాన్ని అల్లాడించాలి విశ్రాంతి దినం అంటే సబ్బాత్ దినం అంటే శనివారం శనివారికి మరో దినం వచ్చేది ఆదివారం నాడే యేసుప్రభువు తిరిగి లేచింది ఏ దినానా పునరుత్థాన దినం ఏ దినం ఆదివారమే యేసుప్రభువు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళింది ఏ దినం ఆ దినమే దేని కొరకు వెళ్ళాడు అల్లాడించి పనిగా నీ కొరకు నా కొరకు ఆయన తన రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు నిన్ను నన్ను ఆ దేవుడు అంగీకరించాలంటే ఆయన నీ కొరకు నా కొరకు దేవుని సన్నిధిని ఆ రక్తంతో ప్రవేశించడం రాయబడింది మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక 9:11 వచ్చిన హెబ్రీ పత్రిక రా క్రీస్తు రాబోకు చిన్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన చూద్దామండి 9:11 అయితే క్రీస్తు రాబోతున్న మేలు విషయమై ప్రధాన యాజకుడికి వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది అని గుడారం ద్వారా మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను ఈ పరిశుద్ధ స్థలం ఎక్కడుంది అదే మాట అదే అధ్యాయంలో 24 అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో
అంటే హస్తకృతం అయితే భూ సంబంధమైన హస్తాల చేత మనుషుల యొక్క హస్తాల చేత నిర్మించబడిన పరిశుద్ధ స్థానంలో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ ఎవరైబడింది అక్కడ, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కరబడ్డకు పరలోకమందే ప్రవేశించెను. ఎక్కడికి వెళ్ళేసిన వారు ఈ రక్తం తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. ఎవరి రక్తం? మేకల రక్తం కాదు, కోడెల రక్తం కాదు. ప్రధాన యాజకుడు కోడెల రక్తం మేకల రక్తం తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు మేకల రక్తాన్ని కోడెల రక్తాన్ని కాకుండా తన స్వరక్తం తీసుకుని అతి పరిశుద్ధ స్థలానికి కానీ వెళ్ళింది, పరలోకంలోనే ప్రవేశించాడు. ఇదే జరిగింది, ఇదే పాత, ఇదే భాగం, ఇది పంటలో మొదటి ఫలము, ప్రథమ ఫలం. ప్రథమ అంటే కోత దేని భూమిలో విత్తనాన్ని నాటాము, ఇప్పుడు పంట వచ్చింది, ఆ పంటలో మొదటి భాగాన్ని కోసుకొని వచ్చారు, అది దేవునికి తీసుకుని వచ్చారు. అందుకే అపొస్తలుడైన పౌలు రాశాడు, పౌలుకి విశేషమైన ప్రత్యక్షత ఇచ్చాడు. అందుకే అపొస్తలుడైన పౌలు రెండో అధ్యాయంలో రెండో పత్రికలు రాస్తాడు, నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్న పన్నెండో అధ్యాయంలో రాస్తాడు. ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షతలు సామాన్యమైనవి కాదు. సంఘానికి వచ్చే ప్రత్యక్షత ఆయనకే ఇచ్చాడు, మృతుల పునరుద్ధానికి వచ్చే ప్రత్యక్షత ఆయనకే ఇచ్చాడు, ఇంకెన్నో సామాన్య ప్రత్యక్షతలు కాదు. రాబోయే సృష్టి యొక్క అది పొందబోయే ఘనమైన విషయాన్ని గురించి ప్రత్యక్షత ఆయనకే ఇచ్చాడు, మృతుల పునరుద్ధానం వర్షం గురించి ప్రత్యక్షత ఆయనకే ఇచ్చాడు, సామాన్య ప్రత్యక్షత కాదు ఆయన పొందింది. అందుకే నేను ఆ మాట రెండో కొరింథీ పత్రికలో పన్నెండో అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు రాస్తూ చూడండి, ఏడవ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరం లోపములు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్లగొట్టకు సాతాను దూతగా వంచబడను. ఆయనకి ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చాడట దేవుడు, ఆ ప్రత్యక్షతలన్నింటిని బట్టి నేను హెచ్చిపోకుండా నిమిత్తము ఏం పెట్టాడు దేవుడు ఆయనకి? ఒళ్ళు పెట్టాడట. మనకు ఒక ప్రత్యక్ష ఇస్తే మనం దేవుడి చేతికి దొరకం. వాక్యం చెప్పే ప్రత్యక్ష దేవుడు మనకి ఇచ్చాడనుకోండి, ఎప్పుడన్నా మనం పొరపాటున బ్రదర్ మాకు ఏమైనా అందుబాటులో ఉన్నారా సాయం చేస్తారంటే, బ్రదర్ ఈ వారం అంతా ఫిక్స్ అయిపోయాను, వచ్చే వారం ఫిక్స్ అయిపోయాను, సుమారు 6 నెలల వరకు నేను దొరకను బ్రదర్ మీకు అంటాం మనం. కానీ ఇంట్లో కోడి గిల్లకుండా కూర్చుంటాం అది వేరే మాట. కానీ మనం బిల్డప్ పెట్టుంటుంది. కానీ పౌరే అంటాడు, నేను హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు. నా మంచి గుంటూరు వెళితే ఒక బోర్డు చూసా, పేరు చెప్పను నేను, మీకు అందరూ తెలుసు, ఆత్మశాలి, జయశాలి, ఛాలెంజ్ ఛాంపియన్, ఎన్ని బో ఎన్ని బిరుదులు ఇచ్చారు, ఎన్ని బిరుదులు ఇచ్చి కింద ఏదో సార్వభౌమ ఏం పేరు పెట్టారండి ఆయనకి, పేర్లు పెట్టి ఎందుకండి ఈ బిరుదులు? ఒకవేళ కనుక పరలోకానికి వెళ్ళి తిరిగి వచ్చి ఉంటే, పరలోకానికి వెళ్ళి నేరుగా పరలోకానికి వెళ్ళి తిరిగి వచ్చిన దీశాలి అని కూడా రాసేవాడు. ఎందుకు మరి పౌరులు పెట్టుకోవాలంటే ఎన్నో ఉన్నాయి అట్లాంటివి. ఆయన ఎన్నో ప్రత్యక్షలు ఇచ్చాడు దేవుడు. కానీ ఆయన ఏమన్నా ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? నాకు కలిగిన ప్రత్యక్షతలు ఒక విశేషం అన్నాను, నేను హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముందు. మనకు ఒకటే ఒక ప్రత్యక్ష ఇస్తేనే మనం ఇచ్చిపోతాం, లేదు కొన్ని బిల్లప్ ఇస్తాం. ఒకవేళ దెయ్యాలు వెళ్ళగొట్టే ఒక వరం దేవుడు మనకి ఇచ్చాడనుకోండి, ఇంకా మనం దొరకనే దొరకం. రోగులు బాగు చేసే దర్శనం ఇచ్చాడనుకోండి, టచ్ అని కాదు మనం గాలి స్వర్గాన్ని అవతల పడిపోవాలా. ఇది మనం దొరుకుతాము చేతికి చాలా బిజీగా ఉంటాం మనం. అదిగే దేవుడు మనకి ఎంతవరకు తెలుసు, మనకి ఎంతవరకు ఉండవాలో మనకు అంతవరకే ఇస్తాడు, మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే పెడతాడు. ఎందుకు మనం ఎక్కువ పెట్టినా తట్టుకోలేము, జీర్ణం చేసుకోలేమని దేవుడికి కూడా తెలుసు. కడుప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏం కనపడుతుంది? అపొస్తలుడైన పౌలు రాశాడు మొదటి కొరింథీ పత్రిక 15:20 ఇప్పుడైతే రండి, మొదటి కొరింథీ పత్రిక 15:20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇది ప్రథమ ఫలం, దేవుడిని తీసుకుని రాబడిన ప్రథమ ఫలం.
ఎవరి కోసలో మొదటి భాగము దయతో గమనించండి. ఇది జరిగిపోయింది. రెండవ భాగం ఎవరి కోత, కోత ఎవరినాడు వేసుకోవాలి, యుగ సమాప్తి. ఎవరి కోత ఎప్పుడు ముగిసింది, ఎవరి కోత ముగియడానికి టైం ఉంది, దానికి దానికి ఒక టైం ఉందండి. ఎవరి కోత ఎప్పుడు పూర్తయింది, మత్తయి సువార్త 27:51 రండి. మత్తయి సువార్త 27:51 ఇక్కడ ఏం రాయబడింది, అప్పుడు దేవాలయం తెర పై నుండి క్రింది వరకు రెండుగా చెరిగాను, భూమి వడికను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను. వారి సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఎవరు వీరు, ఎవరు వీళ్ళు, అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాయి. ఎప్పుడు యేసువారి శిలువలో కేకేసిన దినాన ఎవరు వీళ్ళు, పాత నిబంధన పరిశుద్ధులు. ఇది ఇలా ఉంచండి, మొదటి కొరింథీ పత్రిక 15:10 అది అలా ఇది ఇలా తీసి పెట్టండి. 15:10 రెండవ భాగం 21:21 మనిషి ద్వారా మరణం వచ్చాను కనుక మనిషి ద్వారానే మృతుల పునరుత్థానం కలిగను. ఆదామనందు అందరూ ఎలా మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదురు. ప్రతి వాడు తన తన వారసులోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. జాతి గమనించండి, మృతుల పునరుద్ధానంలో కొన్ని వరుసలు ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ ఆర్డర్స్ ఇన్ రిజరెక్షన్ ఆఫ్ సెయింట్స్. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న, పునరుద్ధానాలు ఎన్ని అంటే పునరుద్ధానాలు ఎన్ని ఉన్నాయండి, రక్తం బంధం. ప్రకటన గ్రంథం 14:5-6 అంతర సింహాసనం చూచుతని వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైన నమస్కారం చేయక తమ నొసళ్ళ ఎందు కానీ చేతుల ఎందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తం శిరఛేదనము చేయబడిన వారి ఆత్మను చూచితిని వారు బ్రతికిన వారే 1000 సంవత్సరం క్రీస్తు కూడా రాజ్యం చేసి ఆ 1000 సంవత్సరం గడిచే వరకు కడవ మృతులు బ్రతకలేదు. ఇది ఏ మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానము పాల్గలవారు ధన్యులు, పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తు యాజకులే, క్రీస్తు కూడా 1000 సంవత్సరం రాజ్యం చేయుదురు. మొదటి పునరుత్థానము అని రాయబడింది. దయతో గమనించండి, ఇది ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు ఎవరికి ఉందంట, యోహాన్ రాశాడు. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గలవారు ధన్యులు, పరిశుద్ధులనే ఇద్దరు. ఇట్ ఈస్ ద రిజరెక్షన్ ఆఫ్ హోలీ సెయింట్స్ అండ్ బ్లెస్సెడ్ పీపుల్. ఇది పాపుల పునరుద్ధానం కాదు. రెండవ పునరుద్ధానం ఉంది, దాని పేరు తీర్పు పునరుద్ధానం. యేసు వారు చెప్పాడు యోహాన్ సువార్త 5:5 29:9 మీరు చేసిన వారు 28:29 దీనికి ఆశ్చర్యపడుపడి ఒక కాలం వచ్చినది, ఆ కాలంలో సమాధులను వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానము బయటికి వచ్చెదరు. జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం. జీవ పునరుద్ధానం పరిశుద్ధది, తీర్పు పునరుద్ధానం పాపులది. ఇది రెండవ మరణం. దయచేసి గమనించండి, పరిశుద్ధుల మరణం, పరిశుద్ధుల పునరుద్ధానానికి పేరు మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో కొన్ని వరుసలు ఉన్నాయి. ఆ వరుసల్ని అపోస్తలైన పౌలు రాశాడు మొదటి కొరింథీ పత్రిక 15:10. ఇప్పుడు మనకి అర్థమవుతుంది రండి, 22:23 మొదటి కొరింథీ పత్రిక 15:23 ఏమి రాయబడింది, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, అటు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు.
ఎవరు బ్రతికేపడతారు? క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడదు. దాంతో గమనించండి మాటల్ని, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడు. అంటే పరిశుద్ధుల పునరుద్ధరణలో కొన్ని వరుసలు ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ ఆర్డర్స్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ సెయింట్స్. మొదటి ఈ ఆర్డర్లో ఫస్ట్ ఆర్డర్ ఎవరంటే, ప్రథమ ఫలం ఎవరంటే, యేసు ప్రభు వారే. ప్రథమ ఫలం అట్రాక్ పడిందన్నమాట. క్రీస్తే ఏమంది, ప్రథమ ఫలం క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. జాతి గమనించినట్టు ఎవరు బ్రతికించబడేది? అందరు కాదు, ఆయన వారి యేసు వారు పునరుద్ధరణ మొదటి భాగంగా ప్రథమ ఫలంగా తిరిగి లేచారు. లేచారా లేదా? లేచారు. రెండో వరుస ఎవరు? అదే మనం మత్తయి సువార్త 27:51-52 వచ్చింది చదివాం. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచను. వారు సమాధుల్లో బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో, అంటే వారిలో జీవాత్మ వచ్చింది, వారి జీవం వచ్చింది వారిలోకి, ఇప్పుడు బయటకు వచ్చారు. ఇక్కడ ఎవరు రాయబడింది? ఆయన లేచిన తర్వాత. ఇది రెండో వరుస. జాగ్రత్తగా గమనించండి. అపొస్తలుడైన పౌలు రాశాడు మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫస్ట్ తెస్సలోనికయులు చాప్టర్ 4. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. యేసు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎవరెవరు వస్తారు అనే దానికి జవాబు ఇక్కడ ఉంది. యేసు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. దేవుడు అంటే తండ్రి, ఆయనతో అంటే కుమారుడు. యేసునందు నిద్రించిన వారు వీళ్ళెవరు? క్రీస్తునందు మృతులైన వారు మొదట్లేదు. వాళ్ళెవరు? యేసునందు నిద్రించిన వాళ్ళు ఎవరు? క్రీస్తునందు మృతులైన వారు మొదట్లేస్తారని రాయబడింది. వాళ్ళెవరు? యేసునందు నిద్రించిన వాళ్ళు దేవుడు వెంట పెట్టుకుని వస్తాడట. యేసు పాత నిబంధన, క్రీస్తు కొత్త నిబంధన, ప్రభువు 1000 పరిపాలన. గమనించండి, యేసు పాత నిబంధన, క్రీస్తు కొత్త నిబంధన, ప్రభువు 1000 పరిపాలన. అంటే ప్రభు అనే పదం ఎప్పుడు వాడుతుంది, ఎప్పుడు వస్తుంది? ఆయన ప్రభుత్వం చేస్తేనే ప్రభు అవుతాడు. ఆయన ప్రభుత్వం ఎప్పుడు చేశాడు? మొదటి రాకడలో, మొదటి ఫస్ట్ అడ్వెంట్ లో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు చేశాడా? ఆయన కుమారుడిగా వచ్చాడు, విడుదల చేశాడు, ఆ విడిపించే కార్యక్రమం చేశాడు. ఆయన భుజం మీద రాజ్యభారం యెషయా ప్రవక్త రాసిన 9వ అధ్యాయం 6 వచ్చిన మన శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించబడిను. ఇది రెండు నెరవేరినాయి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఇది నెరవేరలే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిశ్చయ తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది జరగలే. దేవ అక్కడ ఏముంది? తండ్రి అయిన దేవుడు ఆయన తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చను. ఇది జరగలే. ఆయన యాకోబు వంశస్థులు 20 ఏలును. ఇది జరగలే. ఇది జరగబోయేది. ఆ ప్రవచనంలో ఒక భాగం నెరవేరింది, రెండో భాగం నెరవేరలేదు. అదే ఎప్పుడు నెరవేరుతుందంటే ఆ కింద ఉంది సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగింది నేను నెరవేర్చును. అంటే ఇది ఎప్పుడు నెరవేరబోతుంది? యేసు మధ్యాకాశం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు, యేసు యొక్క 7 పరిపాలనలో ఇది నెరవేరబోతుంది. ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. అదే మరియకు చెప్పాడు దేవుడు. లూకా సువార్త 1:34 ఆయన గొప్పవాడై సర్వోన్నతులకు దేవుని కుమారుడు అనబడను. ఆయన తండ్రి యొక్క దేవుడు, ఆయన ప్రభు, తన తండ్రి యొక్క దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఆయన రాజ్యం అంతం లేదని ఉండదని గాబ్రియేలు దూత మరియకు చెప్పాడు. మొదటి 34వ అధ్యాయం ఆయన సర్వ 32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుడై దేవుని కుమారుడు అనబడని. ఇది జరిగిపోయింది. కానీ ఆయన తన తండ్రి యొక్క దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థుల యుగ యుగములను, ఇది జరగలేదు. ఇంకా జరిగిందా? జరగలేదు. ఇది జరగబోతుంది. ఈ ప్రవచనం
రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి జరగాల్సింది, రెండోది అంటే యేసు ప్రభు భూమి మీద కుమారుడికి వచ్చాడు, విమోచకుడికి వచ్చాడు, అది జరిగింది. యేసు ప్రభు రేపు రాబోతున్నాడు, రాజుగా రాబోతున్నాడు, ఇది జరగబోతుంది. రెండు విషయాలు ప్రస్తావించాడు దేవుడు. యేసునందు నిద్రించిన వారెవరు, క్రీస్తునందు మృతులైన వారెవరు? అది అపొస్తలుల బహుమతి దగ్గర రాశాడు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మినట్లు అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవుడు ఆయనతో కూడా, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుప్రభు వారిని తీసుకొని యేసునందు నిద్రించిన వారు అంటే ఆదాము మొదలుకొని బాప్తీసము ఇచ్చిన యోహాను అంటే పాత నిబంధన పరిశుద్ధులు వీరందరూ ఆ దినాన్ని తీసుకుని వస్తాడు. వీళ్ళందరూ ఆ దినాన్ని తిరిగి లేచారంట. ఎప్పుడు సమాధులు తెరవబడ్డాయి, యేసుప్రభు శిలువలు కేక వేసి సమాప్తమైన కేక వేసి ఆత్మను అప్పగించినప్పుడు బండలు భద్రమైనాయి, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాయి, వారి సమాధులను బయటకు వచ్చారు. ఎవరి కోత రెండవ వరుస, ఇది ఎవరి కోత? మొదటి ఎవరి కోతలో మొదటి వరుస ఎవరు? మొదటి వరుస ఎవరు? యేసు ప్రభు, అది ప్రథమ ఫలం. రెండవ వరుస ఎవరు? పాత నిబంధన పరిశుద్ధులు. ఎవరి కోత అయిపోయింది? నెక్స్ట్ వచ్చేది ఏంటి? గోధుమల కోత. గోధుమల కోత ఏంటి గుర్తు? కొత్త నిబంధన సాగింది. క్రీస్తునందు గుర్తులైన వారు మొదట్లో ఎదురు మొట్టమొదటి హతసాక్షి అయిన స్తెఫను మొదలుకొని ఆనాటి వరకు ఎవరైతే క్రీస్తునందు మృతులై ఉంటారో, ప్రభు కొరకు జీవించి చనిపోతారో వారందరూ తిరిగి లేస్తారు. మొదట్లో వేసే గుంపు అది, అది థర్డ్ ఆర్డర్. ఇదే కోత, ఇది గోధుమ పంట అండి. ఆ మీద సజీవమే నిలిచిండు మనం, వారితో కూడా మేఘం మీద కొనిపోబడదాము. కాగా మనం ప్రభుతో కూడా సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము. ఎవరో సరి మాట పౌలు తెస్సలోనికి కలిసాన్ని ఆయనకి రాశాడు 16:17 ఆర్భాటంతో ప్రధాన శబ్దంతో దేవుని పూర్వతను పరలోకి ప్రభు దిగి వచ్చిన క్రీస్తుల నిమృతులైన వారు మొదట్లేతురు. ఇది మూడవ వరుస. ఆ మీద సజీవులమై నిలిచి ఉండం మనం. ఒకవేళ మనం ఒకవేళ ప్రభు చరణకి సమాధిలోకి పోతేనేమో ఆ మూడవ వరుసలోకి వస్తాము. ఒకవేళ బ్రతికుంటే సజీవులు ఉంటే మార్పు పొందుతాము. మార్చబడిన దేహంతో అంటే మహిమ దేహంగా మార్చబడి ఎక్కడికి వెళ్తాం? ప్రభుని ఎదుర్కోవడానికి కొనుక్కోబడతాం. ఇదే కోత, గోధుమల కోత. తర్వాత వచ్చేది ఏంటి? ఇస్రాయిల్లో ద్రాక్ష కోత. ద్రాక్ష కోత శ్రమల కాలంలో వస్తుంది. రూత్ ఎప్పుడు వెళ్ళింది కలంలోకి? గోధుమల కోత అయ్యాక కలంలోకి వెళ్ళింది. అప్పుడు రూత్ ద్రాక్ష కోత చూడలే. ద్రాక్ష కోత అంటే 7 సంవత్సరాలు శ్రమకాలం వచ్చి అంటే విశ్వాసులు శ్రమలు తొక్కబడతారు. ద్రాక్షలు తొట్టెలో వేసి ఏ విధంగా తొక్కబడతాయో ఆ విధంగా రసం తొట్టెల నుంచి బయటకు వస్తుందో ఆ విధంగా రక్తం చిందించబడి ఆ రక్తం ఏలుగా పారి బయటకు వస్తుంది. ఆ విధంగా వాళ్ళు రక్తం చిందించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక దినం వస్తుంది, అది శ్రమకాలం. 7 సంవత్సరాల శ్రమకాలం. ఆ శ్రమకాలంలో మొదటి 3.5 సంవత్సరాల్లో ఇద్దరు ప్రవక్తలు వస్తారు ఈ భూమి మీదకి. ఒకరేమో నీళ్ళను రక్తంగా మార్చడానికి అధికారం కలిగిన వాడు, ఒకరేమో ఆకాశం వర్షం కురియకుండా ఆకాశాన్ని మోయడానికి శక్తి కలిగిన వాడు. వీళ్ళిద్దరికి ఇద్దరే ఉన్నారు భూమి మీద ఇలాంటి వాళ్ళు. వారు ఎవరు? మోషే ఏలియాలే. మోషే మరణించి సమాధి సమాధిలో నుంచి సమాధి అంటే మరణించి సమాధి యొక్క అనుభవం నుంచి వెళ్ళిన వారికి ప్రతినిధిగా మోషే ఉంటే, శరీరంతో ఎత్తబడిన గొప్ప ప్రతినిధిగా ఉన్నాడు ఏలియా. వీళ్ళిద్దరు ఎప్పుడు వస్తారు? 7 సంవత్సరాల శ్రమకాలంలో మొదటి భాగంలో వీళ్ళు వస్తారు. ఆ మొదటి భాగం 3.5 సంవత్సరాలు పూర్తి కాగానే సముద్రంలో నుండి క్రూరములకు వచ్చి వారికి యుద్ధం చేసి వారిని హతమార్చబడతారు. వారి శవం యెరూషలేము వీధిలో పడవేయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 14:7.
14వ అధ్యాయం పదకొండవ అధ్యాయం నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చాను, వారి గోని పట్ట ధరించుకుని 1260 దినములు. ఒక 1260 దినాలు అంటే 1200 అంటే 1240 మాసాలు, 60 దినాలు అంటే 2 మాసాలు, 42 మాసాలు అంటే 3 సంవత్సరాల 6 మాసాలు. వాళ్ళు ఏం చేస్తారట, 1260 దినాలు ప్రవచిస్తారు. వారు ప్రవచించు దినములు వర్షం కురవకుండా ఆకాశం మూయట 6వ వచనం. వారికి అధికారం కలదు, మరియు వారికి ఇష్టమైన పిల్లల నీళ్ళు రక్తముగా చేయటకు, నానా విధమైన తెగులతో భూమిని బాధించటకు వారికి అధికారం కలదు. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగాని అగాధములో నుండి వచ్చు క్రూర మృగం వారికి యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారి శవములు మహాపట్నం సంత వీధిలో పడిను. వారికి ఉపమానము రూపములుగా సుధమనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభు కూడా సిలువ వేయబడిను. యేసుప్రభు సిలువ వేయబడింది ఎక్కడ, యెరూషలేము. యెరూషలేము మీదలో 7 శవాలు పడి ఉంటాయి. 8 దినాలు, 3 దినాలరా. ఏముంది, ఇంకేముంది అక్కడ, ఆవిడ ప్రజలకు మరియు ప్రజలకును వంశములకాయ భాషలు మాట్లాడే వారికి జనములకు సంబంధించిన వారు 3 దినములున్నారు. వారి శవం చూచు, వారి శవమును సమాధిలో పెట్టనీయరు. ఎట్ట చూస్తారు, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కదా, రిలయన్స్ 4G కూడా మీరు ఫ్రీగా ఇస్తున్నాడు, BSNL 5G కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా, అవును కదా. వా చేతులు చూసుకుని చేతులు కూర్చునే ఇక్కడ కూర్చునే ఎరుషలేములో జరుగుతున్న విషయాలు మీరు చూడవచ్చు. వైఫై అంటే నెట్వర్క్ అనేది చాలా వేగంగా విస్తరిస్తుంది. మారుమూలి నోకేండ్ అంటే చాలా చివరి మారుమూల ప్రాంతంలో ఉన్నాడు కూడా సిగ్నల్ దొరకాల. అందుకనే ఇప్పుడు నెట్వర్కింగ్ ఇంజనీర్స్ 30 లక్షల మంది కావాలని చెప్పేసి మీకు గతంలో చెప్పినట్టు గుర్తు. నేను 3 ఏళ్ల క్రితం పేపర్ చదివా, 30 లక్షల మంది నెట్వర్క్ ఇంజనీర్ కావాలంటే ఒక ఇండియాలోని. ఎందుకు నెట్వర్క్ ఇంజనీర్లు కావాలంటే, నెట్వర్క్ అనేది టోటల్గా మొత్తం దేశం అంతా విస్తరించాలా, ప్రతి స్థలానికి విస్తరించాలి. ఎందుకంటే వీళ్ళ శవాలని 3 దినాలు వీరుశ్రమాలు వీధుల్లో పడి ఉంటే వీళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తారంట, చెప్పడు పండుగ చేసుకుంటారట, కార్కులు పంపించుకుంటారట, స్వీట్లు పంపించుకుంటారు, ఏం చేస్తారు పండుగ చేసుకుంటారట. ఆ తర్వాత ఏం జరుగుతుంది చూడండి, దయచేసి గమనించండి 11వ వచనం. అయితే 3 దినములున్నారా అయిన పిమ్మట దేవుని యందు జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారి పాదముని ముందు గెలిచిరి. వారు చూసి వారికి మిగిలిన భయం కలిగిన అప్పుడు ఇక్కడికి ఇక్కడే నేను పరలోకం గొప్ప స్వరంతో తమతో చెప్పుట వారి విని మేఘాలు ఉండే పరలోకంలో ఆరోహణమేరి వారు పోల్చుండగా వారి శత్రువులు వారిని చూసిరి. దయచేసి గమనించండి, ఇదేం కనబడుతుంది మనకి, ఇది ఎన్నో వరుస, ఇది 5వ వరుస. ఇంతేనా, 1వ వరుస యేసుప్రభువారు, 2వ వరుస పాత నిబంధన పరిశుద్ధులు, 3వ వరుస క్రీస్తునందండి మృతులైన వారు, ఆ మీదట సజీవమై నిలిచిండు మనం. తర్వాత 3.5 సంవత్సరాల మొదటి 3.5 సంవత్సరాల ముగింపులో ఎవరు వస్తారు, ఈ పరిస్థితులు వస్తారు. సో అంటే ఇక్కడికి 8వ వరుసలైనాయి, 5 వరుసలైనాయి, ఇంకా 2 వరుసలు ఉన్నాయి. విషయం ఏంటంటే ఈ వరుస రాకపోతే ఇది ద్రాక్ష కోత. ఏంటి, ప్రవక్తలు తర్వాత యూదులు వారు మోసపోత పోయబడి వారి రక్తం ఎరుషుల వీధుల్లో రక్తం వీధుల్లో కాలువలుగా ప్రవహించే దినం రాబోతుంది. క్రీస్తు విరోధి యొక్క ఏలుబడిలో అది ద్రాక్ష కోత. ఆ కోత రాకపోతే రూతు కాలంలోకి వెళ్తుంది. ఎవరి కోత, గోధుమ కోత పూర్తి అయ్యే వరకు పొలంలో ఏరు కొనచ్చు కదా, అమ్మంటుంది కదా. బోయేది పనికత్రేత నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించను. ఈ 2 కోతలు పూర్తి అవ్వాలి. ఒక కోత అయిపోయిందండి, కోత దేని గుర్తు, యుగ సమాప్తి. యేసుప్రభువారు సిలువలో కేక వేసి చనిపోయినప్పటికీ చనిపోవడం ఆలస్యం, ధర్మశాస్త్ర యుగం అంతమయ్యింది. కోత యుగ సమాప్తి అంటే ధర్మశాస్త్ర యుగం అక్కడ తాగిపోయింది, ధర్మశాస్త్ర యుగం ముగిసింది కాబట్టి
తర్వాత వచ్చింది కృపాయుగం. కృపాయుగంలోనే 3000 మంది రక్షించబడ్డారు. ధర్మశాస్త్ర యుగం అక్కడితో అంతమైంది, కృపాయుగం ఆరంభమైంది. అంటే ఈ యుగం కూడా ముగింపులోకి రాబోతుంది. అంటే ఈ యుగ సమాప్తి అంటే ఇది గోధుమల కోత. గోధుమల కోత ఎప్పుడు ముగుస్తుంది? గోధుమల కోత అవటం అవసరం. కృతి ఎక్కడికి వెళ్ళదు? కళ్ళలోకి వెళ్ళదు. సంఘం ఎక్కడికి వెళ్ళదు? మధ్యాకాశంలోకి వెళ్ళద్ది. సో కాబట్టి ఈ 2 కోతలు అయ్యే వరకు నీవు నేను ఎదుర్కొంటూ రావాల్సింది పొలంలో. మనకి ఏదైనా కొద్దిగా గొప్ప వచ్చిందంటే దాన్ని బట్టి అది క్షీణించొద్దు. మనం చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది, మనం వెళ్ళాల్సిన గమ్యం ముందుంది. మనం ఇక్కడ ఏరుకుంటూ ఇక్కడ చాలా సంపాదించుకున్నాను, అమ్మాయి చాలా వచ్చేసింది, నేను పండితుడు అయిపోయాను, పండితురాలు అయిపోయాను, ఇక నాకు ఎవరితో పని లేదు అనుకుంటున్నాము. ఏరుకోవాల్సిన బోర్డు ఉంది. గొప్ప గొప్ప దైవజనులే, వాళ్ళు కొన్ని 100 సార్లు బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదివారు. మనం 100 సార్లు కాదు 10 సార్లు కూడా పూజ చేసిన పూజ చేసి ఉండము, కానీ ఎంత అతిశయపడతాం. దేని గురించి అతిశయం? అతిశయపడాలంటే యేసుప్రభు అతిశయపడాల్సిన ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆయన అతిశయపడ్డా? ఆయన అతిశయపడలే. నేను నీకోసం పర్వం విడిచి వచ్చానయ్యా అన్నాడా? అక్కడనా అనలే. నీకోసం కిరీటం విడిచానయ్యా, నా మహిమ విడిచిపెట్టానయ్యా అన్నాడా? తండ్రిని విడిచిపెట్టాను, దేవతలతో ఆరాధన విడిచిపెట్టాను, మహామహిమ వెళ్ళిన ఆ మహా పరిశుద్ధమైన స్థలాన్ని విడిచిపెట్టి వచ్చాను అన్నాడా? అనలే. ఎక్కడ మాట్లాడలేదు. మరి ఆయనే మాట్లాడినప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? ఏదో చిన్నది విడిచిపెట్టి వచ్చామని ప్రభు కోసం. నేను ఇంత గొప్ప చదువు చదివినయ్యా, అది విడిచిపెట్టి వచ్చాను 100 సార్లు చెప్తాం, చెప్పింది చెప్పకుండా 100 సార్లు చెప్తాం, నువ్వు విన్నావో లేదని మళ్ళీ 100వ సారి ఇంకోటి చెప్తాం. అది ఇట్లా చెప్పాలంటే, ఇట్లా అతిశయపడాలంటే యేసుప్రభు 2 విషయాల్లో అతిశయపడేది. అపొస్తలైన పౌలు అతిశయపడటం నాకు మంచిది కాదు, అతిశయపడాలంటే నేను అతిశయించవచ్చు. 25 కారణాలు చెప్పాడు ఆయన. ఆయన అతిశయించాలంటే 29 కారణాలు చెప్పాడు. ఆయన అతిశయించిన కారణాలు 21 ఏ కారణంలో కూడా ఆయన అతిశయించలే. యేసుప్రభు ఏ కారణంలో అతిశయించలే? యేసుప్రభు యొక్క సారూప్యులకు మార్చబడాలంటే ఆయన ఈ భూమి మీద అధిక మొదటి యోహాను 3వ 2వ 3వ వీళ్ళ ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనకు ఏమవును అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన సూత్రం కనుక ఆయనను పోలిందుమని 20వ రాశాడు యోహాను. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన సూత్రము కనుక ఆయన పోలిద్దాం. ఆయన పోలికలోకి మార్చబడాలి. ఆయన పాపం లేనివాడు ఆయన పోలికలో ఒక భాగం, ఆయన పాపం చేయని వాడు ఆయన పోలికలో ఒక భాగం, ఆయన పాపం ఎరగని వాడు ఆయన పోలికలో ఒక భాగం. ఈ 3 కలిగి పరిశుద్ధం. ఇప్పుడు రోజులో కూడా ఈ క్వాలిటీస్ తెచ్చుకోవడానికి ప్రయాసపడుతుంది అమ్మ. యేసుప్రభు పెళ్లి కుమార్తె కూడా అలాంటిదే అయి ఉండాల. ఆయన ఎట్టివాడు అన్నాడు, ఈ లోకంలో మనమును అట్టివారమై ఉంటేనే ఒప్పుకుంటాడు ఆయన. ఏమాత్రం అవలక్షణం ఉన్నా ఆయన ఒప్పుకోడు, దేనికి రాజీ పడడు. దగ్గర గమనించండి, నీవు నేను కళ్ళంలోకి వెళ్ళాలా? కళ్ళంలో అసలు పని ఉంది. ఏంటది? జల్లించేది, తూర్పారు పట్టేది. ఆ పని ఎవరు చేస్తారు? వేరేది చేస్తారు. అది వచ్చేవాళ్ళని ధ్యానిద్దాం. ఇప్పుడు మనం ఏ కోతలో రాబోతున్నాం? ఒక కోత అయిపోయిందండి. ఏ కోత? వధు. ఎవరి కోత అయిపోయింది? ఎవరి కోత అయిపోయింది? 68వ కీర్తన మాట చదువు ముగిస్తాను. కీర్తన 68 18. నీవు ఆరోహణమైతివి, పట్టబడి వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాదేవుడు అక్కడ నివసిస్తున్న సువాస గాతకుడి చేత సైతం నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. పైన నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. 4:8 ఎఫెసీ పత్రిక 4:8 అందుచేత ఆయన ఆరోహణ అయినప్పుడు చెరలు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాలని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగిననియు అర్థమిస్తున్నది కదా. ఎక్కడ దిగిపోయాడైనా? భూమి యొక్క
అంతర్భాగంలో దిగిపోయినట అబ్రహాము రొమ్ము ఉంది, అబ్రహాము రొమ్ము పరదేశు తీసుకొని పోయాడు. ఎక్కడికి? పాత నిబంధన పరిశుద్ధులందరూ తీసుకొని పోయాడు. ఎక్కడికి? పరదేశు. ఎక్కడుంది ఇప్పుడు? పాతాళం పక్కన లేదు అది. ఎక్కడుంది? ఎక్కడుంది అది? ఎత్తబడింది. పరదేశ్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ ప్లేస్ టు ఎ డిపార్టెడ్ సోల్. సో కాబట్టి రేపు ఈ వెళ్ళాల్సింది అక్కడికే. మన మధ్యాకాశంలోకి వెళ్ళాలా? మధ్యాకాశంలోకి వెళ్ళినప్పుడు ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు. ఎవరు తీసుకొస్తాడు? పాత నిబంధన పరిశుద్ధులు యేసునందరూ నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, గోధుమ కోత అంటే కోత కొయ్యబడింది, రెండో భాగం కూడా ముగింపులోకి రాబోతుంది. మరి కోతలోకి వస్తావా లేకపోతే విడబడే గుంపులో ఉంటామా? దయతో గమనించండి. మన ముందు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. మనం వెళ్ళాల్సింది, మనకు గమ్యం ఉంది, మనకు గురువుల ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలో మన ప్రయాణం కొనసాగాల. ఎప్పటి వరకు కొనసాగాలంటే కోత పూర్తయి మధ్యాకాశంలో మనం ప్రవచించినప్పుడు ఆయన ముఖాముఖిగా చూసేటప్పుడు ఆయన రూపంలోకి మార్చబడి ఆయన పోలికలో మార్చబడేంత వరకు నీవు నేను, నీవు నేను మనం ఆ పోలికలకు మార్చబడుతూ రావాలి. అప్పుడే ఎత్తబడే సంగమం పెళ్లి కుమార్తెలకు వచ్చేది. కాబట్టి మహర్మన్స్ పొందే బాప్తిసం పొందే ఇవి బేసిక్స్ అండి. పరలోకానికి వెళ్ళడానికి ఇవి బేసిక్స్ ఇవి. దాని తర్వాత ఏముంది? అది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది, అది పూర్తి చేసుకోవాలా. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అది పూర్తి చేసుకోవాలా. అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ పూర్తయితేనే డిగ్రీ వచ్చేది, డిగ్రీ వస్తేనే పెళ్లి కూతురు అయ్యేది. మనం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నుండి డిగ్రీ పాస్ అయినట్టు పగటికెళ్ళగా అంటున్నాం. మోసపోదు, దేవుడు వెక్కించబడ్డాడు. ప్రార్థన చేస్తున్నాం రండి.